చాలా రోజుల తర్వాత నన్ను చూడడానికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరు. నేనే కాఫీ పెట్టి తీసుకొచ్చాను, తాగండి. అది కాదు రాధ, నేను నీతో మాట్లాడాలి. తొందరపడకండి, సావకాశంగా మాట్లాడుకుందాం. ఎప్పుడే వస్తాను. ఏయ్ రాధ. రాధన్ చూసావా? లేదు, చూడలేదు. మరి ఆ ఇంటికి ఎందుకని వెళ్ళావు? కమలిని గురించి నీ ఉద్దేశం ఏంటి? ఎంతో తెలివైంది, చాలా మంచిది కూడా. దేవుని సేవకి అంకితమైన పరమభక్తురాలు తను. చాలా కరెక్ట్. ఎంత ప్రశాంతత ఆ ముఖంలో. ప్రాతకాలంలో విరిసిన రోజా పువ్వులా ఉంటుంది. తను ఎవరికి సొంతం అవుతుందో ఆ రోజా కోసం ఎన్నళ్ళైనా ఏదో చూడొచ్చు. నేను వస్తాను. మిమ్మల్ని రమ్మంటున్నారు, భోజనం సిద్ధంగా ఉంది. ఇంకా ఏమైనా మీకు ప్రత్యేకంగా చేయాలేమో అడగమన్నారు. నీ పేరేంటి? నా పేరు పద్మ. మా ఆయన జబ్బు చేసి చనిపోయారు, అందుకే నేను ఈ ఆశ్రమంలో తలదాచుకుంటున్నాను. నీకెవరూ లేరా? ఇప్పుడు మా అందరికీ కమల్నే పెద్ద దిక్కు, అన్నీ తనే చూసుకుంటుంది.